भी आती है। अंदर की नमस्कार। ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వినాయక చతుర్థి కోసం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఆర్గనైజర్ కమిటీ ప్లస్ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎన్బి, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్ వచ్చారు. సో నౌ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒక పీస్ఫుల్గా చేయాలి, మ్యాక్సిమం విదౌట్ ఎనీ ప్రాబ్లం, కంఫర్టబుల్ విదౌట్ ఎనీ ఇష్యూ, రోడ్ షుడ్ బి గుడ్, సేఫ్టీ. అక్కడ ఎల్ఎల్సీ కెనాల్ దగ్గర ఏమేం ప్రొవిజన్ ఇక్కడ చేయాలి, ఇది మొత్తం డిసిజన్ ఈరోజు జరిగింది. సో టుడే వీ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. మెయిన్ ఏంటంటే, బసాపురంలో ఇప్పుడు వరకు పెద్ద అరేంజ్మెంట్ చేయలేదు. దీనికోసం కూడా ఈరోజు ఆర్గనైజర్ కమిటీ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. దట్ ఆల్సో వీ విల్ ట్రై టు ప్రొవైడ్ మ్యాక్సిమం అరేంజ్మెంట్స్, ట్రైన్, బ్యారికేడింగ్, safety, etc. we will try to provide a Basapuram also. So our intention is that the five day program, the 5 day festival, the peaceful ga cheyali, bhakti bhavato ko cheyali, that is our plan, that is our goal. Thank you. CC Kim Basa, aaroj meeting chesthe aaroj night ante Basa roju chusukuntam. Okay. Temporary. ఆర్గనైజర్స్ అందరికీ నమస్కారం. మేమంతా కూడా అందరితో కూడా వార్డ్ వైజ్ కానీ లేకపోతే ఏరియా వైజ్ కానీ మీ సంఘాలు ఉన్నాయి, వాటితో మీటింగ్ కండక్ట్ చేసుకుని మీరు ఎంత డిసిప్లిన్ ఉన్నారో కింది పోయేటప్పటికి కొంతవరకు అయితే ఇబ్బందులు కలుగుతుంటాయి. మీరంతా కూడా మా సూచనలు, రెవెన్యూ వారు, పోలీస్ వారి సూచనలు వినాలని, అందరికి కూడా ఏదైనా అంటే మా దృష్టికి కానీ మీ దృష్టికి కానీ ఏ చిన్న సంఘటన అయినా సరే వెంటనే తెలియజెప్పాలని, అక్కడ యాక్షన్ తీసుకోకుండా ఆవేశానికి లోడు కాకుండా మా దృష్టికి తెస్తే, మీ దృష్టి తెచ్చినా మంచిదే, మీరు మా దృష్టి తెస్తారు, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైనా వాళ్ళ దృష్టి తెచ్చినా కూడా దానికి ఏం చేయాలా అనేది. ఎందుకంటే మనమంతా కూడా పండుగ ఉత్సాహంగా జరుపుకోవాలని ఉద్దేశంతో, ఒక భక్తిభావంతో జరుపుకోవాలని, పండుగ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని మీటింగ్. రెండవది, ఆల్రెడీ మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ప్రతి మండపంలో కూడా రౌండ్ ద క్లాక్ ఒక భక్తుడు ఉండేట్లు చూడాలి. ఈ 5 రోజులు కూడా ఉత్సవం విగ్రహం ఎప్పుడైతే నిలబెట్టారో అప్పటి నుంచి కూడా ఆ సహజ ఎంతో ఎక్స్పీరియన్స్తో నేను చాలా పెద్ద వ్యక్తి కాబట్టి ఇద్దరు ఉంటే మంచిదే. ఎందుకంటే ఆ 5 రోజులు చాలా చోట్ల మేము మా ఎక్స్పీరియన్స్లో ఏదో ఒక జంతువు వచ్చింది కానీ అక్కడ ఒక అపోహ ఏర్పడుతుంది, ఫలానా జరుగుతుంది అని, అక్కడ మన వాళ్ళు ఉంటే ఏం జరిగిందనే తెలుస్తుంది, దాని పరిష్కారం ఏందని మనం చూసుకోవచ్చు. అందువల్ల మీకు అందరికీ మరీ మరీ విజ్ఞప్తి, మేము కూడా కార్నర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం, ఏరియా వైజ్ వచ్చేసి కండక్ట్ చేస్తాం, మీరు కూడా సాధ్యమైనంత వరకు అందరికి కూడా ఆర్మీస్ అందరికీ కూడా విగ్రహం నిలబెట్టినప్పటి నుంచి, విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి కూడా రౌండ్ తప్ప ఇద్దరు భక్తులు ఉంటారు. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కనీసం మనకు 2 శాండ్ బక్స్లు, 2 బకెట్ల వాటర్ మంచి ఐడియా. ఎందుకంటే మనం చెప్పలేము అన్ని చోట్ల బాగుంటుందని చెప్పలేము, మనం జాగ్రత్తలో ఉంటాం. అదేవిధంగా ఏదైనా రద్దీ ఎక్కువ ఉండే చోట మహిళలకు, పురుషులకు సపరేట్గా, రద్దీ లేకపోతే మంచిదే, రద్దీ ఎక్కువ ఉంటే సపరేట్ యూనిట్స్ ఉంటాయి మంచిది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా అందరి మండప నిర్వాహకులు కూడా చెప్పాలి, మంచి వైర్లు ఎట్లంటే అట్లా కనెక్టివిటీ కూడా, మీరు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి ఇవ్వండి. ఒకసారి ప్రతి మండపం దగ్గర కూడా చాలా టైం ఉంటుంది, ఆ ఏరియాలో ఉండే లైన్ మెన్లకు కూడా చెప్పించి ప్రాపర్గా చేసుకున్నారా లేదా చూడండి. లేదంటే ఎటువంటి వైర్లు అంటే ఎటువంటి వైర్లు, ఏదో టైం పాస్ టైం జరుగుతుంది కదా, ఈ 5 రోజులకే కదా అని లేకుండా జాగ్రత్తగా మంచి వైరింగ్ ఏర్పాటు చేసుకుని ఎలక్ట్రిసిటీ ద్వారా వాళ్ళ ద్వారా చూపించుకుంటే మంచిది. ఎందుకంటే లోకల్ లైన్ మెన్ ఉంటారు కాబట్టి. ఇంకా ఏదైనా ఉంటే కూడా సార్ దృష్టి తెచ్చిన, మా దృష్టి తెచ్చిన మేము అటెండ్ అయ్యడానికి ఎల్లప్పుడు ఉంటాం. ఈ పండుగ అందరం కూడా దిగ్విజయంగా జరుపుకుంటాము, జరుపుకొని తింటాము. సార్ మనందరికి తెలిసి మామూలు ఏం చదివి కూడా ఎక్కడికి సైజ్ పెంచుకుంటూ పోతుంటాము. నా రిక్వెస్ట్ ఏమంటే, ఈ చాకలికెరి తర్వాత ఈ వడ్డేకెరి ఈ 3 కిలోలు విగ్రహాలు మనం కట్ చేస్తున్నాం,
టెంట్ పక్కనే ఉన్నాం, లోపల పెడుతున్నాం, ముందు పెడితే బాగుంటుంది. మేము కోఆర్డినేషన్ చేస్తాం.